గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. క్వారంటైన్ లోకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందండి మీరు? క్వారంటైన్ లోకి వచ్చి ఎగ్జాక్ట్ గా 5 డేస్ అవుతున్నాం సార్ ఇక్కడికి వచ్చేసి. క్వారంటైన్ లో ఎలా ఉందండి? మనం జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు మొత్తం వీళ్ళ ఫెసిలిటీస్ సార్, అంటే మనకు ఏమేమి కావాలా, టైం కి ఏం కావాలి, టాబ్లెట్స్, ఫుడ్ అన్ని చూసారు సార్ ఇక్కడ. అవును సార, మీరు కోవిడ్ వ్యాధిని ఎలా గుర్తించారు? మొదట్లో నాకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి సార్, తలనొప్పి, జలుబు ఇలా ఉంటే చెకప్ చేయించుకున్నాను, వెళ్ళాను సిమ్స్ లోకి వెళ్ళి చెకప్ చేయించుకున్నాను. దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి మనకు కాల్ వస్తుంది సార్, బాబు ఇట్లా నీకు పాజిటివ్ వస్తుంది, నువ్వు వెళ్ళేసి శ్రీనివాసం జాయిన్ అవ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇంటిమేట్ చేయి ఎవరికి, నీకైతే ఎవరైతే వాలంటీర్ ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేయి, తర్వాత ఆశా వర్కర్ కి ఇంటిమేట్ చేయి, దాని తర్వాత నువ్వు వెళ్ళేసి శ్రీనివాసం జాయిన్ కావాలా. మీకు అటువంటి సింప్టమ్స్ వచ్చిన తర్వాత మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా వెళ్ళి టెస్ట్ చేసుకోమని, లేకపోతే మీ అంతటి మీరే వెళ్ళారా? మా ఫ్రెండ్ ఒక అతను చెప్పారు సార్, ఇట్లా కాళ్ళు వస్తున్నాయి, జలుబుగా ఉందంటే వెళ్ళేసి చెకప్ చేయించుకో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చెకప్ చేయించుకోవడం మంచిదని చెప్పేశాడు. అతను చెప్పగానే నేను వెళ్ళేసి చెకప్ చేయించుకున్నా. మీకు పాజిటివ్ అని ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో అప్పుడు మీరు భయపడ్డారా? లేదు సార్, ఏం భయపడలేదు, పాజిటివ్ అని వచ్చింది, దాని వల్ల రికవర్ అవుతారు 10 డేస్ లో, ఫుడ్ బాగా తినాలి, టాబ్లెట్స్ వాడాలి అంటే భయపడకుండా వచ్చేసి జాయిన్ అయిపోయినా సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ మీ ఆరోగ్యంలో ఏమన్నా మార్పులు వచ్చాయి? ఉన్నాయి సార్, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు ఉన్నాయి సార్. ఫస్ట్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చినప్పుడు తలనొప్పి ఉన్నది, హెవీగా వచ్చేసి జలుబు, బాడీ పెయిన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఆఫ్టర్ 5 డేస్ నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇలా ట్రీట్మెంట్ తీసుకున్నా కదా, టైం కు టాబ్లెట్లు వాడటం వల్ల నాకు వచ్చేసి జలుబు తగ్గిపోయింది, బాడీ పెయిన్స్ అయితే ఏమీ లేవు, తలనొప్పి ఏమి లేదు సార్. 5 డేస్ లో రికవర్ అయిపోయినా, ఇంకా 4 డేస్ వీళ్ళు ఉండమన్నారు, ఈ 4 డేస్ ఉండి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళాలి సార్. క్వారంటైన్ సెంటర్ లో ఎటువంటి ఆహారం చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు? ఆహారం విషయంలోకి వస్తే మనకు మార్నింగ్ లేవగానే 6 కల్లా రాగి జావ ఇస్తారు, దాని తర్వాత 6:30 కల్లా వాకింగ్ పీరియడ్ ఉంటుంది సార్. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత టిఫిన్ వస్తుంది, ఇడ్లీ, పూరి, వడ, దోశ ఇలాంటి చపాతి. టిఫిన్ చేయగానే మనకు 8:30 కల్లా రౌండ్స్ కి వస్తారు సార్ డాక్టర్లు, వచ్చేసి నర్సులు రౌండ్స్ కి వచ్చేసి నీకు ఏమన్నా సింటమ్స్ ఉన్నాయా, అప్పటికిప్పటికి ఏమన్నా తేడా ఉందని అడిగేశారు వాళ్ళే. మనకున్న సింటమ్స్ ఉన్నట్టుగా చెప్పామంటే వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు మనకు, నీకు జలుబు ఉందా, తలనొప్పి ఉందా వాళ్ళని అడుగుతారు సార్, మొత్తం అంతా నీకు ఏ సింటమ్స్ ఉన్నాయో అడిగేస్తారు. దానికి సంబంధించి మన సింటమ్స్ చెప్పామంటే వాళ్ళు టాబ్లెట్ ఇచ్చేసి దాంతో పాటు మనకు విటమిన్ టాబ్లెట్లు కూడా ఇచ్చేస్తారు సార్. కొంతమంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇళ్ళలో ఉండి కూడా చికిత్స చేయించుకోవచ్చు సార్. ఇక్కడికి వచ్చేసి కొంతమంది పాజిటివ్ వచ్చిన వాళ్ళు టాబ్లెట్లు తీసుకొని ఏమేమి వాడాలో అవన్నీ లిస్ట్ రాసుకొని డాక్టర్ దగ్గర అవన్నీ ఇంట్లో పాటిస్తున్నారు సార్. చాలా మంది ఇక్కడికి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు, హోమ్ లోన్ అండి, హోమ్ క్వారంటైన్ అంటే మనం ఇంట్లోనే ఉండి మనకి ఏమి కావాలో అన్ని యూజ్ చేసుకుంటాం. ఈ కరోనా వల్ల కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది సార్, దాని వల్ల యోగా చేస్తే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సరే, బయట ఉన్న వాళ్ళకి మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారండి మీ తరఫున నుంచి? ప్రతి ఒక్కరు మాస్క్ వాడాలి సార్, శానిటైజర్ వాడాలా, కనీస డిస్టెన్స్ పాటించాలా, ఖచ్చితంగా పాటిస్తే భయపడకూడదు సార్, మెయిన్ భయపడకూడదు, కరోనా వస్తాదని భయపడదు, భయం అనేది సగం మనిషిని చంపేస్తుంది. అవును, సో మీరు చెప్పినట్లు మాస్క్ ధరించాలి, శానిటైజర్ వాడాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఒకవేళ నిర్ధారణ అయిన పాజిటివ్ అని భయపడకూడదు. భయపడవలన ఏమవుతుందంటే ఒకవేళ 50 అబవ్ ఉన్న వాళ్ళకు భయపడ్డారంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది, గుండె ఆగిపోవడం అలాంటివి వస్తాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు సార్. అవునండి. ఇంకో విషయం సార్, పాజిటివ్ వచ్చిందని తెలిసిన వ్యక్తిని భయపడించకూడదు ఎవరో కానీ. ఒక వ్యక్తికి ఇప్పుడు పాజిటివ్, నాకు పాజిటివ్ వచ్చింది, ఇంకొక అతను ఫోన్ చేశారు నీకు పాజిటివ్ వచ్చిందిరా జాగ్రత్త, ఒకరు అక్కడ చనిపోయారు పాజిటివ్ వచ్చేసి, ఇట్లా కూడా జరుగుతున్నాయి, ఇట్లా ఇలాంటి విషయాలు ఆ వ్యక్తి దగ్గరికి రావద్దు అసలు. అవును, అలాంటి విషయాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తి భయపడతాడు, ఈ కరోనా వచ్చింది కదా మన పరిస్థితి అయినా అన్నప్పుడు అతని హార్ట్ బీట్ ఎక్కువ అయిపోతుంది. ఒక వ్యక్తి చనిపోయినాడంటే అది ఎవరికైనా భయమే, అందువల్ల మెయిన్ గా పక్కన ఉన్న వాళ్ళు ఎవరే కూడా కరోనా వచ్చిన వ్యక్తిని భయపడించకూడదు. ఇంకా ధైర్యం చెప్పాలి, ఏం కాదు 10 డేస్ లో వచ్చేస్తావు అంతే, ఆ మాట చెప్పాలి. డిప్రెషన్ గురైపోతాడు, ఏం చేయాలి ఇప్పుడు అని భయం మొదలవుతుంది, ఆ భయం వల్ల హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకోవడం మొదలవుతుంది, దాని వల్లనే మనకు కొద్దిగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది సార్. మీరు బాగా చెప్పారండి, చక్కగా వివరించారు, థ్యాంక్ యూ అండి. మీరు కూడా కరోనా నుంచి త్వరగా కోలుకొని ఆ తర్వాత వచ్చాక మళ్ళీ ఒకసారి మనం కలిసి మాట్లాడదాం. నేను త్వరగా మీరు బయట వచ్చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.